నమస్తే లాంటి వార్తలకు స్వాగతం. నేను మురళి. ముందుగా ముఖ్యాంశాలు. ప్రజల భాగస్వామ్యంతోనే జిల్లాలో పకడ్బందీగా లాక్డౌన్, ఆంక్షలు అమలు. జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే. భారత ప్రధానిగా నరేంద్ర మోడీ 7 సంవత్సరాలు పూర్తి చేసుకున్నందున సేవా సప్తాహ దివాస్ కార్యక్రమం నిర్వహించిన కౌన్సిలర్ రేగుల సంతోష్ బాబు. కరోనాతో చనిపోయిన కుటుంబాలను తక్షణమే ఆదుకోవాలి. రాజన్న సిరిసిల్ల జిల్లా సిపిఎం పార్టీ పక్షాన ప్రభుత్వాన్ని డిమాండ్. నాగారం గ్రామంలో 30 మంది కరోనా బాధితులకు పౌష్టికాహారాన్ని పంపిణీ చేసిన మాజీ జడ్పీటీసీ శ్రీకుమార్. సిఐటియు 51వ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించిన సిఐటియు అధ్యక్షులు గోవిందుల లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శి మోరా అజయ్. రాజన్న సిరిసిల్ల జిల్లాలో లాక్డౌన్ పకడ్బందీగా అమలవుతుందని, అందుకు ప్రజలందరూ సహకరిస్తున్నారని జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే ఐపీఎస్ అన్నారు. జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో పకడ్బందీ పోలీస్ బందోబస్తు లాక్డౌన్ కఠినంగా అమలు చేసేలా చర్యలు తీసుకుంటామని, అందుకు ప్రజలందరూ సహకరిస్తున్నారని ఎస్పీ రాహుల్ హెగ్డే అన్నారు. అనవసరంగా బయట తిరిగే వారిని, కారణం లేకుండా బయటకు వచ్చే వారిని గుర్తించి చర్యలు తీసుకుంటామని, లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ ప్రకారం 4700 కేసులు నమోదు చేయడం జరిగిందని ఎస్పీ అన్నారు. ప్రజలందరూ స్వీయ నియంత్రణ పాటిస్తూ పోలీస్ వారికి సహకరించాలని కోరారు. తనకిల్ల ఎస్పీ వెంట డిఎస్పీ చంద్రశేఖర్, సిఐలు అనిల్ కుమార్, రూరల్ సిఐ ఉపేందర్, ఎస్ఐ సుధాకర్, ట్రైనీ ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు. కోనరావుపేట మండలం నాగారం గ్రామంలో 30 మంది కరోనా బాధితులకు మాజీ జడ్పీటీసీ శ్రీకుమార్ పౌష్టికాహారాన్ని పంపిణీ చేశారు. అనంతరం మాజీ జడ్పీటీసీ శ్రీకుమార్ మాట్లాడుతూ, నాగారం గ్రామంలో 30 మంది కరోనా బాధితులు ఉన్నారని, 3 కరోనా మరణాలు సంభవించడం చాలా బాధాకరమన్నారు. కరోనా సోకిన వారికి మనోధైర్యాన్ని ఇవ్వడానికి తాను పౌష్టికాహారాన్ని పంపిణీ చేశానన్నారు. గ్రామంలో ప్రతి ఒక్కరూ కోవిడ్ నిబంధనలు పాటిస్తూ తప్పనిసరిగా మాస్కులు ధరిస్తూ నిత్యం చేతులను శుభ్రం చేసుకుంటూ ఎవరి ఇళ్లలో నుంచి బయటకు రావద్దన్నారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ నాగరాజు, టీఆర్ఎస్ నాయకులు శ్రీనివాస్, మాజీ ఉప సర్పంచ్ రవీందర్, యూత్ క్లబ్ సభ్యులు, గ్రామ పాలకవర్గం పాల్గొన్నారు. వీక్నెస్, నడుము గుంజుడు, కాలు గుంజుడు, తలకాయన చూడు, మంజులా మనం కలిసి ఉంటున్నట. వసంత గ్రామం నాగరం గ్రామంలో కోవిడ్ బాధితపడినటువంటి బాధితులు 30 మంది. మా గ్రామంలో చాలా బాధకరం 30 మందికి రావడం. ఇటీవల 3 ప్రాణాలు కోల్పోవడం కూడా చాలా బాధాకరం. మేము భయపడద్దు, ఎందుకంటే కరోనా అనగానే చాలామంది పాపం వారి ఆ భయంలో చాలామంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది. అందుకనే అవన్నీ దృష్టిలో ఉంచుకొని మా గ్రామంలో ఉన్న కరోనా, ఈ గ్రామంలో ఉన్న కరోనా పేషెంట్లందరికీ ధైర్యం చెప్పుకుంటూ ఈరోజు మా వంతుగా వారికి పులిహోర ప్యాకెట్లు, పౌష్టికాహారంతో పాటు పులిహోర ప్యాకెట్లు కూడా ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఈ కార్యక్రమం కాదనేటువంటి గ్రామ పెద్దలు, యూత్ క్లబ్ పిల్లలు, బజరంగ యూత్ క్లబ్ యువకులు అందరూ, వారందరికీ ముఖ్యంగా ఈ కరోనా మహమ్మారిని అరికట్టడంలో అన్ని సేవ చేయడంలో ఆశా వర్కర్లకైతే నిజంగా వాళ్ళ రుణం తీసుకోలేంది. అదే గ్రామ పంచాయతీ సిబ్బంది కానీ వాళ్ళందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించిన మా నాగరం గ్రామ ప్రజలందరికీ మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. భారత ప్రధానిగా నరేంద్ర మోడీ 7 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సేవాహి సప్తాహ దివాస్ కార్యక్రమం ద్వారా దేశం మొత్తం భారతీయ జనతా పార్టీ సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ రేగుల సంతోష్ బాబు మాట్లాడుతూ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ పిలుపు మేరకు జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ సారథ్యంలో వేములవాడ పట్టణంలో వివిధ వార్డుల్లో సేవా కార్యక్రమాలు చేపట్టారు. పట్టణంలోని మెయిన్ రోడ్డు మహంగాళి చౌరాస్తాలో మాస్కులు, శానిటైజర్ పంపిణీ చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్డివేని గోపితో పాటు పట్టణ ప్రధాన కార్యదర్శి వివేక్ రెడ్డి, విజయవయం నాయకులు రాజ్కుమార్, రేగుల రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. సిరిసిల్ల పట్టణంలోని నెహ్రూ నగర్లో సిఐటియు అధ్యక్షులు గోవిందరా లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శి మోరా అజయ్ ఆధ్వర్యంలో సిఐటియు 51వ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెలంగాణ బీడీసిగార్ వర్కర్స్ యూనియన్ నాయకురాలు దాసరి రూపా చేతుల మీదుగా సిఐటియు జెండా ఆవిష్కరించారు. అనంతరం వెల్ఫేర్ సొసైటీ సిరిసిల్ల శాంతి ప్రకాష్, శుక్లా ఝాన్సీ, శుక్లా గారి సౌజన్యంతో అందించిన రాగి జావను తెలంగాణ సిఐటియు ఆధ్వర్యంలో నెహ్రూ నగర్లో పంపిణీ చేశారు. సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి మోరా అజయ్ మాట్లాడుతూ, సిఐటియు కార్మిక సంఘం ఆవిర్భవించి 50 సంవత్సరాలు ముగించుకుని
51వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా అసంఘటిత కార్మిక వర్గానికి శుభాకాంక్షలు తెలియజేశారు. కరోనా సెకండ్ వేవ్ కొనసాగుతున్న క్రమంలో లాక్డౌన్ వలన ప్రజలు కుటుంబాలు గడవక అనేకమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కావున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి కేరళ తరహాలో ప్రతి కుటుంబానికి 7,500 రూపాయల 16 రకాల నిత్యావసర సరుకులు అందజేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సిఐటియు అధ్యక్షులు గోవిందుల లక్ష్మణ్, సూరం పద్మ, సామల కవిత, బెజగం సురేష్ శ్రీరాములు, కవిత తదితరులు పాల్గొన్నారు. నిలబడ్డ అనేటువంటిది ఇవి చెప్పక తప్పదు. ఈ సందర్భంగా ఈరోజు సిరిసిల్ల పట్టణంలోని నెహ్రూ నగర్ ప్రాంతం లోపల జెండా ఆవిష్కరించి వెల్ఫేర్ సొసైటీ సిరిసిల్ల వారి సౌజన్యంతో వారికి సంబంధించినటువంటి అధ్యక్షులు శాంతి ప్రకాష్ శుక్లా గారు, అదేవిధంగా ఝాన్సీ శుక్లా గారు వారు ఇచ్చినటువంటి రాగి జావను సిఐటి ఆధ్వర్యం లోపల ఈరోజు నెహ్రూ నగర్ ప్రాంతంలోని ప్రజలందరికీ కూడా పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటి పక్షాన, అదేవిధంగా నెహ్రూ నగర్ ప్రాంత ప్రజల పక్షాన, అదేవిధంగా తెలంగాణ బీడిఎన్ సిగార్ పక్ష సిగార్ వర్కర్స్ యూనియన్ పక్షాన వారందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. భారత ప్రధానమంత్రి మోడీ దేశ ప్రధానిగా 7 సంవత్సరాలు పూర్తి చేసిన సందర్భంగా సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో భాజపా నాయకులు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. హుస్నాబాద్ పట్టణంలోని పలు వార్డుల్లో పేదలకు భాజపా నాయకులు ఆహార పదార్థాలు అందించారు. కరోనా వ్యాధిగ్రస్తులకు కోడిగుడ్లు ట్రేలను పంపిణీ చేశారు. అదేవిధంగా లాక్డౌన్ పటిష్టంగా అమలు చేయేలా చూస్తున్న పోలీసులకు బిస్కెట్లు, నీళ్ల బాటిళ్లు పంపిణీ చేశారు. ప్రతి ఒక్కరూ కరోనా జాగ్రత్తలు పాటిస్తూ ఇండ్లలో సురక్షితంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని భాజపా పట్టణ అధ్యక్షులు శంకర్బాబు పట్టణ ప్రజలను కోరారు. భాజపా ఆధ్వర్యంలో రానున్న రోజుల్లో పట్టణ ప్రజలకు మరిన్ని సేవ అందిస్తామని ఆయన తెలిపారు. భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు వారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 7 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు సేవాహి సంఘటన్ కార్యక్రమంలో భాగంగా హుస్నాబాద్ పట్టణంలోని పలు వార్డులలో సేవా కార్యక్రమాలు బీజేపీ హుస్నాబాద్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. బీజేపీ యువమోర్చ పట్టణ కార్యదర్శి అజయ్ కుమార్ ఆధ్వర్యంలో కరోనా పేషెంట్లకు ఎగ్స్ ట్రే ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా హుస్నాబాద్ పట్టణంలోని అన్ని వార్డులలో మేము సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో లాక్డౌన్ అమల్లో ఉంది కాబట్టి దయచేసి ప్రజలందరికీ నమస్కరిస్తూ చెప్తా ఉన్నాం, కరోనా బారిన పడకుండా మీరందరూ సురక్షితంగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని వేడుకుంటూ మీ కుటుంబాలు మీరందరూ సురక్షితంగా ఉండాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. జాతీయ విపత్తు కింద తక్షణమే కరోనాతో చనిపోయిన కుటుంబాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 3 లక్షల రూపాయలు ఇచ్చి ఆదుకోవాలని రాజన్న సిరిసిల్ల జిల్లా సిపిఎం పార్టీ పక్షాన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కరోనాతో చనిపోయిన కుటుంబాలను పౌర సరఫరాల ద్వారా ప్రతి కుటుంబానికి 18 రకాల వస్తువులు, వంట సామాగ్రి ఇచ్చి నెలకి 7,500 రూపాయలు ఇచ్చి ఆదుకోవాలని బేషరాత్గా రాజన్న సిరిసిల్ల జిల్లా సిపిఎం పార్టీ పక్షాన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బోయినపల్లి మండల సిపిఎం పార్టీ కన్వీనర్ గురుజాల శ్రీధర్, రైతు సంఘ నాయకులు రామంచ అశోక్, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. కలిసిన సందర్భంలో ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీగా చర్యలు తీసుకోకపోవడం చాలా దుర్మార్గమైన చర్య. ఈ ప్రైవేట్ ఆసుపత్రులు కూడా పేద ప్రజలను రక్తం దాగే విధంగా కొన్ని లక్షల రూపాయలు కరోనా చికిత్స కోసం దోపిడీ చేసిన సందర్భంలో ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటిదానికి ఎటువంటి చర్యలు తీసుకున్న సందర్భం లేదు. ప్రైవేట్ ఆసుపత్రులను సీజ్ చేసిన సందర్భం లేదు. పక్క రాష్ట్రాలకు చూసుకుంటే ఇలా మద్రాసు కానీ కేరళ కానీ అక్కడ కరోనాతో చనిపోయిన పేద కుటుంబాలకు 3 లక్షల రూపాయలు ప్రకటించడం జరిగింది. మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మేము రాజన్న సిరిసిల్ల జిల్లా సిపిఎం పార్టీ తరఫున ఒకటే డిమాండ్ చేయదలుచుకున్నాం. ఇప్పటికైనా ఈ మహమ్మారి కరోనాతో చనిపోయిన పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ రాజన్న సిరిసిల్ల జిల్లాలో సర్వే చేసి వారి కుటుంబానికి బేషరతుగా ఒక్కొక్క కుటుంబానికి 3 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి రాజన్న సిరిసిల్ల జిల్లా సిపిఎం పార్టీ పక్షాన డిమాండ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా కోవిడ్ టెస్టులను కూడా ప్రతి కుటుంబాన్ని సర్వే చేసుకుంటూ
వారికి చెకప్ చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఈ 2 వారాల నుంచి ఉదయం 10 గంటల వరకే మీరు పరిమితులు పెట్టి తీవ్ర ఇబ్బందుల గురి చేస్తున్న సందర్భంలో ఈ సమయాన్ని మధ్యాహ్నం 2 గంటల దాకా పొడిగించుకుంటే పేద ప్రజలు కూలోనాలో చేసుకునే పేద ప్రజలు ఎంతో మంది ఉన్నారు. వారి పొట్టగొట్టే పరిస్థితులు దాపురించినే ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితి ఉంది. ఈ ప్రభుత్వం ఒకసారి మరొకసారి పునరాలోచించుకొని మధ్యాహ్నం 2 గంటల దాకా సమయం వెసులుబాటు ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని రాజన్న సిరిసిల్ల జిల్లా తరపున డిమాండ్ చేయడం జరుగుతుంది. బోయినపల్లి మండల కేంద్రంలో సేవా సంఘటనలో భాగంగా నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చి 7 సంవత్సరాలు పూర్తి చేసిన సందర్భంగా కొదురుపాకలో బీజేపీ నాయకులు నిత్యావసర వస్తువుల పంపిణీ చేశారు. రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ పిలుపు మేరకు కరోనా మహమ్మారి విజృంభణ కారణంగా ఉపాధి కోల్పోయిన పేదలకు గుడి రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో తడగొండలో మినుకుల శ్రీనివాస్, బోయినపల్లిలో ఉదారి నరసింహాచారి, వెంకట్రావుపల్లిలో నడిగొట్టు శ్రీనివాస్, మానువాడ సర్పంచ్ రామిడి శ్రీనివాస్, ఎస్సీ మోర్చా అధ్యక్షులు జనగామ లక్ష్మణ్, నీరోజీపల్లి కొదురుపాక గ్రామంలో కొంకటి హరీష్ నిత్యావసర వస్తువులు, బియ్యం, మాస్కులు, శానిటైజర్లు, పండ్లు, కూరగాయలు పంపిణీ చేశారు. అలాగే కొదురుపాకలో కొనకటి హరీష్ ఆధ్వర్యంలో పళ్లు పంపిణీ చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎర్రం మహేష్ పాల్గొన్నారు. కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి ఉదిరి నరసింహాచారి, పట్టణ అధ్యక్షులు గంగాధరాచారి, మండల ఉపాధ్యక్షులు గంగాధర్ గౌడ్, పాలోజీ రాజేంద్ర ప్రసాద్, ఓబీసీ మోర్చా మండల అధ్యక్షులు నడిగొట్టు శ్రీనివాస్, కార్యదర్శి మేడిశెట్టి విజయ్, మహేందర్, రజనీకాంత్ తదితరులు పాల్గొన్నారు. మరి పార్టీ వైపు నుంచి పిలిపించినటువంటి సందర్భంలో మరి రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలో మండల పార్టీ అధ్యక్షులు, అలాగే గ్రామ శాఖ అధ్యక్షులు, మా సీనియర్ పార్టీ నాయకులు అందరం కలిసి ఇక్కడ మరి పేదవాళ్లకు సేవాయి సంఘటన కార్యక్రమాల భాగంగా మరి పనులు పంపిణీ, అలాగే బియ్యం పంపిణీ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. కరోనా మహమ్మారి ప్రపంచమంతా కూడా విలయతండం చేస్తూ ప్రజలు పిట్టల్లా రాలిపోతూ ఉంటే నా భారతదేశంలో పుట్టినటువంటి బిడ్డ ఏ ఒక్కరు కూడా మరి ఆకలితో చనిపోకూడదు అని చెప్పేసి మరి ఆత్మ నిర్భర్ భారత్ పేరు మీద 120,000 కోట్లు వెచ్చించి ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వం ద్వారానే మరి బియ్యం పంపిణీ కార్యక్రమం, నగదు పంపిణీ కార్యక్రమం కూడా చేసుకుంది. అంతేకాదు వల్ల భారతీయ జనతా పార్టీ గొప్పతనం ఇవ్వాల, ప్రభుత్వాలు చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాల తో పాటుగా భారతదేశం అంటే ప్రపంచంలోనే అత్యధికంగా మరి సభ్యులు ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. భారతదేశ వ్యాప్తంగా 29 రాష్ట్రాలలో ఎక్కడికక్కడ కూడా పార్టీ కార్యకర్తలు ఈ సేవా కార్యక్రమాల పేరు మీద అన్నదాన కార్యక్రమాలు అయితేనేమి, శానిటైజర్ అయితేనేమి, మాస్కులు అయితేనేమి, మందుల పంపిణీ కార్యక్రమం కూడా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈ రాష్ట్రంలో బండి సంజయ్ గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ప్రజానికానికి తెలియజేస్తూ మరి ఈరోజు ఎక్కడికక్కడ మా పార్టీ ఆధ్వర్యంలో నాయకులు ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టిన సందర్భంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ తరఫున వాళ్ళందరికీ కూడా నమస్సుమంజలు తెలియజేస్తూ ఇంకా కూడా రాబోయేటువంటి కాలంలో బడుగు బలహీన ప్రజాస్వామిక తెలంగాణను ఈ తెలంగాణ రాష్ట్రంలో నిర్మాణం చేయడమే లక్ష్యంగా బండి సంజయ్ గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున కూడా కృషి చేస్తాం. ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపుతాం, మరి నిజాం నవాబు గడీల పాలనకు చరమగీతం పాడతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈనాటి ఎలాంటి వార్తలు తిరిగి ప్రసారం అయ్యే ఎలాంటి వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.